నమస్కారం వెల్కమ్ టు సోసియ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నీచపు రాజకీయాలు చేయాల్సి వస్తే రాజకీయాలను వదిలేస్తానే కానీ నా వ్యక్తిత్వాన్ని కాదన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కిద్మత్ కోఆపరేటివ్ బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి నంద్యాల పట్టణంలోని విద్యా సంస్థల్లో ఘనంగా హిందీ దివాస్ నూర్ భాష బండారాన్ని బట్టబయలు చేసిన నంది కేబుల్ యాజమాన్యం పట్టణంలోని 8వ వార్డులో 20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వెల్లి విరిసిన మానవత్వం కుష్టి వ్యాధి గ్రస్తురాలకి మెరుగైన వైద్యం అందించేందుకు మహి కిషోర్ ఫౌండేషన్ సభ్యుల చేయూతన నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం దిగజారుడు రాజకీయాలు ప్రజలను మభ్యపెట్టే మోసపూరిత వ్యాఖ్యలు ఆరోపణలు చేయడం మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తగదని తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రుజువు చేస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని నీచపు రాజకీయాలు చేయాల్సి వస్తే రాజకీయాలను వదిలేస్తానే కానీ వ్యక్తిత్వాన్ని కాదని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో నిందితులను కడప సెంట్రల్ జైల్లో కలిసినట్లు మీడియా ద్వారా తెలియజేయడం విడ్డూరంగా ఉందని తాను సెంట్రల్ జైలుకు వెళ్లి వారిని కలిసి రాజగోపాల్ రెడ్డి నిరూపిస్తే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని లేని పక్షంలో తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే కోరారు మంగళవారం రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిపై చేసిన అసత్యపు ఆరోపణపై తనదైన శైలిలో స్పందించారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున నంద్యాలలో రాజగోపాల్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి జియో కేబుల్ గురించి మాట్లాడుతూ చాలా విషయాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది మరి ఆ విషయాలతో పాటు ప్రత్యేకించి నాపై ఒక ఆరోపణ చేయడం జరిగింది అదేంటంటే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి 4 బండ్లు వేసుకొని వెళ్లి కడప సెంట్రల్ జైలుకు వెళ్లి సురేంద్ర హత్య కేసులో నిందితుల్ని నేను కలిసి వచ్చానని చెప్పేసి ఆయన చూసినట్టుగా లేకపోతే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది జనరల్ గా ఒకరు విమర్శల మీద జనరల్ గా స్పందించను కానీ ఈ రోజు స్పందించకపోతే ఎక్కడ కొంతమంది ప్రజలైనా ఇది నిజమని అనుకోవచ్చు లేకపోతే మౌనం అర్ధాంగీకారం అని చెప్పేసి వీలే ప్రచారం చేయొచ్చు కాబట్టి ఈ వీడియో ద్వారా చెప్పాల్సి వస్తుంది మామూలుగా అయితే నంద్యాలలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అసెంబ్లీ సెషన్స్ ఉన్నందుకు విజయవాడ వెళ్తున్నందుకు ఈ ప్రెస్ మీట్ ఈ వీడియో తీయాల్సిన పరిస్థితి ఈ రోజు నిజంగా చాలా బాధాకరం చాలా దుర్మార్గం ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో విమర్శలు చేసుకోవచ్చు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు లేకపోతే జియో దాని మీద మాట్లాడొచ్చు జియో నాదే అని చెప్పేసి కూడా చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ లేని విషయాన్ని ఉన్నట్టుగా నంద్యాల ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలన్నట్టుగా నంద్యాల ప్రజల్ని మోసం చేసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం నేను అన్ని నిజాలే మాట్లాడతాను నేను అబద్ధాలే చెప్పను అని చెప్తూ నాపై ఇంత పెద్ద ఆరోపణ చేయడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు నాపై మీరు చేసినటువంటి ఆరోపణ నేను గాని కడపకి వెళ్లి సెంట్రల్ జైలుకి వెళ్లి వాళ్ళని కలిసినట్టుగా ఏదైతే మాట మీరు చెప్తున్నారో అది రుజువు చేయాల్సిన బాధ్యత మీదే అది రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను నంద్యాలని వదిలేసి వెళ్లిపోతానని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తున్నా ఒకవేళ రుజువు చేయలేకపోతే మీరు కూడా రాజకీయాల నుంచి తప్పుకోనన్నా తప్పుకోవాలి లేదా ప్రజల ముందుకు వచ్చేసి నేను రవి మీద చేసిన ఆరోపణల్లో నిజం లేదు నా వైపు నుంచి తప్పు ఉందని చెప్పేసి ఒప్పుకోనన్నా ఒప్పుకోవాలి
మామూలుగా జియో గురించి మాట్లాడడం లేదు అనుకోవచ్చు జియో గురించి కూడా చాలా క్లియర్ గా నేను మాట్లాడతాను కానీ దానికి ముందు నాపై చేసిన ఈ ఆరోపణ మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది నాపై మీరు చేసినటువంటి ఆరోపణ చిన్న విషయం కాదు చాలా పెద్ద ఆరోపణ కాబట్టి ఇది నిజమా కాదా అని చెప్పేసి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది మీరు దాన్ని చెప్పాల్సిన మాట్లాడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది ఎందుకంటే సెంట్రల్ జైల్ ఏది అత్తగారు ఊరో లేకపోతే అమ్మగారి ఇల్లో కాదు పోయి రావడానికి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయి ఖచ్చితంగా రిజిస్టర్లు ఉంటాయి ప్రతి దాంట్లో ఎంట్రీలు ఎగ్జిట్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్స్ 23వ తేదీ వరకు ఉన్నాయి ఈ 10 రోజుల సమయంలో మీ బుద్ధిన చోట ఎవరి దగ్గర నుంచి అయినా సరే మీరు సాక్ష్యాధారాలు సంపాదించాలి సంపాదించలేకపోతే నేను చెప్పినట్టుగా మీరు ప్రజల ముందుకు వచ్చేసి నేను తప్పు చెప్పానన్నానని ఒప్పుకోవాలి లేదా రాజకీయాల నుంచి తప్పుకోనన్న తప్పుకోవాలి ఈ రెండిట్లో మీరు దేనికి సిద్ధమో ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా నిజంగా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను ఈ విధమైన స్టేట్మెంట్ వస్తుందని చెప్పేసి నేను ఊహించల ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు రాజకీయాలలో నాకంటే అనుభవజ్ఞులు మరి ఇంత దిగజారుడిగా ఈ మాదిరిగా నాపై ఆరోపణలు చేస్తారని చెప్పేసి నేను నిజంగా భావించలేదు అయితే చేశాడు కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా ప్రజల ముందుకు వచ్చి చెప్తూ ఉన్నాను నాపై ఈ ఆరోపణల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత రుజువు చేయాల్సిన బాధ్యత లేకపోతే తప్పని చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిది దీని మీద వారు ప్రెస్ కి కానివ్వండి లేకపోతే పబ్లిక్ ముందుకు వచ్చేసి స్టేట్మెంట్ ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేయడం నిజంగా బాధాకరమైన విషయం గతంలో కూడా ఈ మాదిరిగానే చాలా మంది శిల్పా కుటుంబంపై ఆరోపణలు చేసి అదేదో అభూత కల్పనలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేసి విఫలమైన విషయం గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో కూడా నేను ఒకటే రాజగోపాల్ రెడ్డి గారిని కోరుతున్నా ఇలాంటి మాటలు మాట్లాడి మీ హోదాని మీరు తగ్గించుకోవద్దని చెప్పి నేను కోరుతున్నా ఇదే విధంగా మీరు మాట్లాడాల్సి వస్తే నేను కూడా నా స్థాయిని మర్చిపోయి నా వయసును కూడా మర్చిపోయి మాట్లాడాల్సి వస్తుంది సో ఆ విధంగా మీరు ప్రవర్తించరని చెప్పేసి నేను ఆశిస్తూ దీన్ని ఈ ఛాలెంజ్ ని మీరు స్వీకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను కిద్మత్ కోఆపరేటివ్ బ్యాంక్ ను బుధవారం స్థానిక ఎన్టీఆర్ షాదిఖానలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు కోఆపరేటివ్ బ్యాంక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు అనంతరం వక్తలు మాట్లాడుతూ వడ్డీకి రుణం తీసుకొని వాటిని చెల్లించలేక పేద ప్రజలు చితికిపోతున్నారని ఇటువంటి వారికి కిద్మత్ కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా రుణాలను అందించి ప్రజలకు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రఫీక్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు అబీబుల్లా కరీముద్దీన్ అక్బర్ బాషా మజీద్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు మౌలానా ఖలీల్ వాహిద్ ఖాన్ జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్లు మహబూబ్ బాషా అబ్దుల్ సమద్ తదితరులు పాల్గొన్నారు మహమ్మద్ రఫీక్ చెప్పినట్టు వడ్డీ లేని రుణాలు తీసుకుంటే ఇక్కడ అందాలు ఏర్పడుతుంది చాలా సంతోషమైన విషయం నాకు అక్కడ గుర్తుంది ఎందుకంటే నేను కాలేజ్ చదివేటప్పుడు ఈ కురాన్లో ముస్లిం లాలో వడ్డీ తీసుకోవడం పాపం అనేది నేను స్టడీ చేసినప్పుడు గుర్తొస్తుంది ఈరోజు అదే మళ్ళీ ఈరోజు ముస్లింస్ వడ్డీ లేకుండా అయ్యాం అనేది నేను ఎప్పుడో పుస్తకాలు చదివినా మళ్ళీ ఈరోజు ఈరోజు పబ్లిక్గా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకు రఫీక్ చెప్పినట్టు వడ్డీ అనేది చాలా ప్రాబ్లమాటిక్ వడ్డీ కట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం బీదోళ్ళకు ఇలాంటి బ్యాంకులను వడ్డీ లేకుండా ఇట్లా చేసుకుని డెవలప్ అయితే ప్రతి వాళ్ళు కూడా సంతోషపడతారు కాబట్టి నంద్యాల ప్రజలు బీద ప్రజలు ఈ యొక్క శాఖను ఈ బ్యాంకులు సొసైటీని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏడో బ్రాంచ్ నంద్యాల ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇంట్రెస్ట్ ఫ్రీగా పేదలకు ఇవ్వడం అనేది ఎంతో అవసరమైంది. లాభాపేక్ష రహితంగా తీసుకుంటా ఉన్నాను. షేర్స్ ఉన్నాయి దీంట్లో, దాంట్లో తీసుకున్న తర్వాత మెంబర్షిప్ కార్డు ఉన్నాయి. ఒక రెండేళ్ళు మెంబర్షిప్గా కార్డు తీసుకున్న తర్వాత వాళ్లకు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ఫీజబిలిటీని బట్టి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 3 మంత్స్ ఫ్రీ ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు కట్టాలి, ఇంట్రెస్ట్ లేకోకుండా.
కేవలము వన్ టైం ఒక్కసారి లోన్ ఇస్తే 4% సర్వీస్ ఛార్జ్గా వసూలు చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్, ఇంత బ్రహ్మాండమైన ఆలోచనతో ఇది ఉండడం అని చెప్పేసి చాలా ఇది ఇటువంటి బ్రాంచెస్ రావడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ లక్షలు కోట్లు ఇవ్వలేకపోయినా అవసరానికి 4 లక్షలు 5 లక్షలు 50,000 10,000 అట్లా చిరు వ్యాపారస్తులకు లోన్ ఇచ్చేస్తే వాళ్ళు ఆ డబ్బులతో వాళ్ళ లైఫ్ను ఒక ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సో నా తరఫున ఈ సొసైటీకి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి సర్వీస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను తెలుపుకుంటూ మరొకసారి ఈ సొసైటీ వారందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాను. వారికి ఈరోజు నంద్యాల పట్టణంలో వడ్డీరహిత కోఆపరేటివ్ బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులైన ఎంపీ గారి హస్తాలతో ఇది ప్రారంభోత్సవం జరిగింది. మరి వడ్డీరహిత బ్యాంకింగ్ మన ఆంధ్రప్రదేశ్లో 7వ శాఖ ఈరోజు నంద్యాలలో ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో అయితే 37 శాఖలు ఇవి నడుస్తున్నాయి, విజయవంతంగా నడుస్తున్నాయి. బీద ప్రజలు, సాధారణ కార్మికులు, చిన్న చిత్తగా వ్యాపారస్తులు అందరూ కలిసి ఏకమైతే ఒక చుక్క చుక్క కలిసి సముద్రం అవుతుంది అన్నట్టుగా ఈ బ్యాంకులు నడుస్తున్నాయి. వారి సహకారంతో వారి ఖాతాలతోనే ఇది నడుస్తూ ఉంటుంది. మరి పెద్దల యొక్క ఆశీర్వాదంతో ప్రజలందరి ప్రోత్సాహంతో ఈ బ్యాంక్ని ముందుకు నడిపిస్తే నంద్యాల పట్టణంలో కూడా వడ్డీరహిత సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇది బ్యాంక్ అన్న ఒక సొసైటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇస్లామిక్ తరీఖాలో వడ్డీ అనేది హలాల్ కాబట్టి ఇది ఏ ఒక్క మతానికి కాకుండా అందరూ పేదలని అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఇక్కడ మెంబర్ అయిన 2-3 మంత్స్కి లోన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దానితో మన చిరు వ్యాపారస్తులు ఆర్థికంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చక్కగా దీన్ని కట్టడం వల్ల వేరే వాళ్ళకు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రుణాన్ని ఉపయోగించుకోవడము మరియు అలాగే చక్కగా కట్టుకోవాల్సిందిగా నందాన పట్టణ ప్రజలను దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ ఈ సొసైటీని నిర్మించిన రఫీ గారికి మరియు వీళ్ళ సంస్థకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నవభారత్ స్కూల్ నందు హిందీ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ హిందీ ప్రచార సభ వ్యవస్థాపకులు సయ్యద్ బాషా హిందీ భాష ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం హిందీ భాష పండితులను ఘనంగా సత్కరించారు. అలాగే నవభారత్ హైస్కూల్ నందు హిందీ పండిట్ ఇస్మాయిల్, భువన విజయం ప్రిన్సిపల్ సుబ్బయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై హిందీ భాష గురించి తెలియజేశారు. ఎస్, నా ఉపస్థితి సభి హిందీ ప్రేమియంతో విశ్వ హిందీ దివస్కి శుభకామనాయ. బహుత్ అచ్చా ఏక్ ట్రెడిషన్ కే సాత్ హిందీ దివస్ యహా మనాయా జా రహా హై. తో పహలే బార్ యహా ఆయే హై జో భారతీయ సంస్కృతి పరంపరా సంస్కృతి కే అనుసార దీప్ లగాయే హై, దీప్ జలానా హై, అంధకార్ కో దూర్ కర్నా హై, యే హమారా ట్రెడిషన్ హై. తో మే బహుత్ ఖుష్ హో గయా హూం कि यहाँ उपस्थित बच्चे और यहाँ के अध्यापक गण और प्रिंसिपल जी और मैनेजमेंट ने इतना बहुत अच्छा इस वातावरण में प्रकृति के वातावरण में हिंदी दिवस मनाए जा रहे हैं, इस संदर्भ में अपनी ओर से शुभकामनाएं प्रकट करता हूँ. हिंदी अपनी संस्कृति है, हिंदी अपनी सभ्यता है, हिंदी अपनी परंपरा है, हिंदी अपनी पहचान है, हिंदी की पहचान भारत देश से है. नंद्याल जनता को हिंदी दिवस शुभकामनाएं. आज एलकेआर ग्लोबल स्कूल में हिंदी दिवस सेलिब्रेट कर रहा हूँ. हमारे पास चीफ गेस्ट नज़ीर सर और इस्माइल सर है. हम बहुत खुश हूँ इनवाइट करने के. हिंदी दिवस सेलिब्रेट कर रहा हूँ इसलिए आज September 14, 1949 से हिंदी ऑफिशियल देश भाषा डिक्लेयर किया था जवाहरलाल नेहरू से और फर्स्ट प्राइम मिनिस्टर. हर वर्ष एलकेआर ग्लोबल स्कूल में September 14 हिंदी दिवस सेलिब्रेट कर रहा हूँ. हिंदी हमारा देश भाषा है इसलिए हम ज़रूर सीखना है, ज़रूर रेस्पेक्ट करना है. थैंक यू. जय हिंद. योग मन भारत देश हिंदी దినోత్సవాన్ని వచ్చేసి September 14 వచ్చేసి మనం ఈ మన నవభారత పాఠశాలను ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి గల కారణం ఏంటంటే
మన స్వాతంత్ర ఉద్యమంలో మరి అనేక అంటే భాషలలో మాట్లాడేటువంటి దేశ స్వాతంత్ర పోరాట యోధులందరూ కూడా వచ్చేసి వారి యొక్క భావాలను వచ్చేసి ఒకే భాషలో తీసుకొని వచ్చి ప్రజలకందరూ కూడా మరి వాళ్ళ చైతన్యవంతులు చేయాలని చెప్పి మరి గాంధీ గారు తప్పించి ఆ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో వచ్చేసి పాల్గొనడం జరిగింది. మన స్వాతంత్రం కూడా సంపాదించడం జరిగింది. అలాంటి సమయంలో మరి మన యొక్క హిందీ భాషను వచ్చేసి మరి జాతీయ భాషగా మనము పరిగణించాలి అని చెప్పి 1949 మరి సెప్టెంబర్ 14 వచ్చేసి ఆమోదించడం జరిగింది. మరి దాన్ని మరి 1950 జనవరి 26 నుంచి వచ్చేసి రిపబ్లిక్ సందర్భంగా రాజ్యాంగంలో కూడా పొందపరిచి జాతీయ భాషగా హిందీని వచ్చేసి మన యొక్క భారత ప్రజలందరూ కూడా వచ్చేసి మనం చేస్తున్నాం. సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం. ఈ యొక్క హిందీ భాషా దినోత్సవాన్ని మేనపల్లిలోని నవభారత్ స్కూల్ నందు నిర్వహించడం చాలా ఆనందదాయకం. అందులో కూడా ఈ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కాంపిటీషన్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ కానీ అదేవిధంగా వ్యాసరచన పోటీలు కానీ నిర్వహించి వారికి భాష పైన మంచి అవగాహన కలిగించి వారికి వారి యొక్క ప్రతిభను గుర్తించి ఈ యొక్క బహుమానాలను చేసి అందింపజేయడం మరింత ఆనందదాయకం. భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన భాష హిందీ. దేశానికి సమైక్యంగా సమగ్రతగా నిలిచే భాష హిందీ. హిందీ మన జాతీయ భాష. హిందీ జాతీయ భాష ఎప్పుడైంది? బ్రిటిష్ వారి పరిపాలన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. మన దేశంలో 26 భాషలు మాట్లాడుతున్నారు, ఎన్నో లిపిలు ఉన్నాయి. మరి ఏ భాష అయితే బాగుంటారని ఒక హిందీ భాషా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి హిందీ భాష అయితే మన రాజ్యభాషగా ఉంటుంది, బాగుంటుంది, అందరూ సమ్మతించి హిందీ భాషను జాతీయ భాషగా 1949 సెప్టెంబర్ 14 తేదీన రాజ్యాంగంలోని అధికరణ 343(1) కింద ఈ హిందీ భాషను సర్వసమ్మతి పొంది రాజ్యభాషగా మన భారత జాతీయ భాషగా అయింది. నంద్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా జియో కేబుల్ నెట్వర్క్పై అందుకు సంబంధించిన వ్యక్తి న్యూర్ భాష వ్యవహారంపై వస్తున్న కథనాలలో వాస్తవాలు అవాస్తవాలను బుధవారం నంది కేబుల్ యాజమాన్యం మీడియా ద్వారా ప్రజలకు బట్టబయలు చేశారు. ఉద్దేశం ఏమంటే జియో హాత్వే అగ్రిమెంట్ దారుడు అని చెప్పుకుంటున్న న్యూర్ భాష అనే వ్యక్తి ఇటీవల నంది కేబుల్ టీవీ యాజమాన్యం పైన చేసిన ఆరోపణలు అసత్యం. గత 15 సంవత్సరాల నుండి నంది కేబుల్ టీవీ సూపర్వైజర్గా నంది కేబుల్ టీవీని జీతభత్యాలు మరియు ఆపరేటర్ల వ్యవహారాలు చూసుకునేవాడు. ఈ విషయంలో నంది కేబుల్ టీవీ యాజమాన్యము నూరు భాష చెప్పిన విధంగా వ్యవహరించింది. ఒకనొక సమయంలో నంది కేబుల్ టీవీని వేరే నెట్వర్క్ వారు తీసుకునేందుకు సంప్రదించారు. గత 2 సంవత్సరాల కిందట నంది కేబుల్ టీవీ నేనైతే చాన్ భాష వద్దకు సుబ్బారెడ్డి మరియు నూరు భాష వాసు కేబుల్ టీవీ నిర్వహణ మాకే అప్పచెప్పాలని అందుకు ఏదైనా పెట్టుబడి అవసరం వస్తే సాయం చేతుగా కూడమయ్యింది. ఈ విషయమై నంది కేబుల్ టీవీ యాజమాన్యం సంప్రదించగా కేబుల్ టీవీ ఖర్చులు జీతభత్యాలు ఏవి కూడా కంపెనీకి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. ఆ రోజు నుండి కేబుల్ టీవీని సిబ్బంది అయిన నూరు భాష సుబ్బారెడ్డి వాసు అందరూ కలిసి అభివృద్ధి చేసి ఆ తర్వాత జీతభత్యాలు తీసుకునేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ కేబుల్ టీవీని నిర్వహిస్తూ వచ్చినారు. ఈ క్రమంలో నూరు భాష దురుద్దేశంతో తన స్వార్థం కోసం కేబుల్ టీవీ మేనేజ్మెంటు యాజమాన్యం తెలియకుండా ఆపరేటర్లతో కలిసి కుమ్మకై ఇతర నెట్వర్క్లతో వారితో సంబంధాలు పెంచుకుంటూ నంది కేబుల్ టీవీ కనెక్షన్లు తగ్గిస్తూ జియోకు సంబంధించిన హాత్వే నెట్వర్క్ నంది కేబుల్ టీవీకి తీసుకొస్తానని నంది కేబుల్ టీవీ కనెక్షన్లు వారికి ఎరగా చూపించి తన ఒక్కడి మీదనే అగ్రిమెంట్ అయ్యేంత వరకు ఉన్నాడు. అగ్రిమెంట్ అయిన తర్వాత నంది కేబుల్ టీవీ నుంచి వెళ్ళిపోయినాడు. వారికి ప్రతి నెల జీతం ఇస్తున్న సంస్థ నంది కేబుల్లో పనిచేసే 7 మంది సిబ్బందికి 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదని ఆరోపణలు చేయడం ఖండిస్తున్నాం. చెప్పరా. గత వారం రోజులుగా నంద్యాలలో నడుస్తున్నటువంటి కేబుల్ సంబంధించిన సంఘటనలలో నంది కేబుల్ టీవీలో దాదాపు 15 సంవత్సరాలుగా పనిచేస్తూ నంది కేబుల్ టీవీ సంస్థలో పనిచేసే సిబ్బందికి జీతభత్యాలు ఆపరేటర్ల వ్యవహారాలు చూస్తున్నటువంటి నూరు భాష నిన్న
నంది కేబుల్ టీవీ 2 సంవత్సరాల నుంచి సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు ఇవ్వలేదు అని ఆరోపించడం దాన్ని మేము ఖండిస్తున్నాము 2 సంవత్సరాల కిందట నంది కేబుల్ టీవీని ఒక నెట్వర్క్ వాళ్ళు మేనేజ్‌మెంట్ తో కొనుగోలు చేసేదానికి ప్రయత్నం చేశారు ఆ సందర్భంలో నంది కేబుల్ టీవీ సిబ్బంది మరియు నూర్బాష సూపర్వైజర్ నూర్బాష అందరు కలిసి చాంద్బాష మేనేజర్ దగ్గరికి వచ్చి కేబుల్ టీవీ ఇతరులకు అమ్మేదానికంటే ఆ కేబుల్ టీవీని దాదాపు 20 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి నమ్ముకొని ఉన్నాము మనమే డెవలప్ చేసుకున్నాము మేడం తో పర్మిషన్ తీసుకుందాం అనే ఉద్దేశంతో పోయి మేడం కలసడం జరిగింది ఆమె రక్షణంగా మీరు బాగుపడతా అంటే తీసుకోండి అయితే ఈ రోజు ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో తిరిగి నాకు మీరు అప్పజెప్పేటప్పుడు అన్ని కనెక్షన్లతో పాటు ఇవ్వాలి ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఎలాంటి జీతపత్యాలు గాని కరెంట్ బిల్లులు గాని చెల్లించను అవి మీరే చూసుకోండి అని చెప్పడం జరిగింది ఈ క్రమంలో నూర్బాష చాంద్బాషను పెట్టుబడి కోసమని ఆయన సంప్రదిస్తే ఆయన పెట్టుబడి పెడితే బాక్సులని తెచ్చినారు అమ్ముడిపోయాయి ఆపరేటర్లతో ఒక విధంగాను మేనేజ్‌మెంట్ తో అంటే చాంద్బాషతో ఒక విధంగాను అతను డ్రామా ఆడుకుంటూ ఇతర నెట్వర్క్ పోయేదానికి ఆలోచన చేస్తూ దీన్ని బేస్ చేసుకొని ఈ నెట్వర్క్ లో పని చేస్తూ పరిచయాలు పెంచుకొని నంది కేబుల్ టీవీ అనేది లేకుంటే నూర్బాష అనేవాడు జీరో నంది కేబుల్ టీవీ ద్వారానే ఆపరేటర్లు ఆ టీవీకి సంబంధించిన నెట్వర్క్ అవన్నీ పరిచయాలు ఏర్పడ్డాయి ఈ చాంద్బాష నాకు ఒకటి చెప్పి ఆ కేబుల్ టీవీ ఆపరేటర్లకు రకరకాల ఆశలు చూపించాడు ఎందుకు చూపించాడు మొత్తానికి వేరే నెట్వర్క్ తన సొంతంగా అగ్రిమెంట్ కు తెచ్చుకున్నాడు అది ఎందుకు తెచ్చుకున్నాడు అనేది మాకు సంబంధం లేని విషయం అది 2 సంవత్సరాలు జీతాలు ఇవ్వడం లేదు ఇవ్వలేదు కంపెనీ అనేది ఆమెకు అంటే సంస్థకు గాని దీని గాని సంబంధం లేదు అది తీవ్రమైన ఆరోపణ అది ఖండిస్తున్నాం 2 సంవత్సరాల కిందట జరిగిన ఒప్పందం ఓరల ఒప్పందం ఇది ఇప్పుడు మరలా మేడం కలవజేసుకొని దీని ఎట్లా డెవలప్ చేయాలనేది సరే అది మేనేజ్‌మెంట్ మా సిబ్బంది వ్యవహారం అది దయచేసి నూర్బాషకు మీడియా తరపున ఒక మనవి బయటికి పోయినావు రక్షణంగా సంపాదించుకో వేరే నెట్వర్క్ డెవలప్ చేసుకో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని మేము కూడా కోరుకుంటాం అయితే ఇక్కడ జరిగినటువంటి ఓరల ఒప్పందాన్ని నువ్వు తప్పుగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు అది మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం అంటే ఇప్పుడు 2000 కనెక్షన్ చూపించే అతను ఇప్పుడు ఏదైతే నేను ఫలాని దానికి నేను డీలర్ను ఫలాని దానికి ఎంఓస్ను అని చెప్పుకుంటున్నాడో మా కనెక్షన్లు చూపించాడు మా కనెక్షన్లు ఉన్నటువంటి ఆపరేటర్లకు మధ్యపెట్టినాడో ఇంకోటి చేసినాడో మా కనెక్షన్లు తీసుకుపోయినాడు మేము దానికి మావేయని మేము ఇప్పుడు చెప్పనికి లేదు మేమేమీ నూర్బాషను మా కనెక్షన్ ఎందుకు తీసుకుపోయినావు మా కనెక్షన్ చూపించని మేమేం ఆరోపణ చేయడం లే జీతాలు ఇవ్వలేదు మేడము అనే దానిపైనే మేము ఖండిస్తున్నాము అది మంచి పద్ధతి కాదు ఇక మీదట భవిష్యత్తులో ఈ కేబుల్కు సంబంధించినటువంటివి ఏవేవైన ఆరోపణలు రాకుండా వీటికి ప్లస్ పబ్లిసిటీ పెట్టి ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం నంద్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా 8వ వార్డులో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు బుధవారం నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా వార్డు కౌన్సిలర్ తోహిద్లు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని 8వ వార్డు పరిధిలో గత సంవత్సరాలుగా ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కౌన్సిలర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు సమస్యలను కౌన్సిల్లో ప్రవేశపెట్టి నిధులను మంజూరు చేయించి నేడు పనులను ప్రారంభించామన్నారు భవిష్యత్తులో స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు కొద్ది కాలంగా ఇక్కడ ఉన్న ప్రజలు వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారని 8వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి తౌహిద్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీనికి 8వ వార్డు నుంచి 20 లక్షల రూపాయలు రోడ్డు శాంక్షన్ చేసి ఇంకా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు కానీ నోటీస్ చేయడం జరిగింది అవి కానీ కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన 8వ వార్డులో 20 లక్షలతో రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది ఈరోజు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది మిగతా 50 లక్షలు కూడా శాంక్షన్ కావడం జరిగింది రోడ్డుకు అది కూడా త్వరగా పూర్తి చేయాలని మన శిల్పమోహన్ మన ఎమ్మెల్యే గారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి కోరుతున్నాను ధన్యవాదాలు
8వ వార్డులో ఆంజనేయ శివ దేవాలయం మొదలుకొని సుంకులమ్మ గుడి వరకు ఈ యొక్క ఎస్సీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఒక రోడ్డు చాలా కాలం నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పాఠశాలలు మసీదులు దేవాలయం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పిల్లలు వెళ్ళటానికి కానీ భక్తులు వెళ్ళటానికి కానీ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క 8వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి టోహిత్ గారు అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి గారి నాయకత్వాన 20 లక్షల రూపాయలతో ఈ రోడ్డు భూమి పూజ చేయటం నిజంగా ఆనందదాయకం. నేటి సమాజంలో ఎవరికి ఎవరు అన్న రీతిలో తమ స్వార్థంతో జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితుల్లో అభాగ్యులు అనార్థులకు తాము ఉన్నామని మహి కిషోర్ ఫౌండేషన్ చైర్మన్ మహేశ్వరి సభ్యులు నిరూపించారు. గత కొద్ది రోజుల నుండి నంద్యాల రైల్వే స్టేషన్ ప్రాంగణంలో కుష్టివ్యాధితో బాధపడుతూ తోటి వ్యక్తులు దూరంగా ఉంచడం జరిగింది. ఈ పరిస్థితిని గమనించిన మహి కిషోర్ ఫౌండేషన్ ద్వారా స్థానిక రైల్వే పోలీసుల సహకారంతో కుష్టివ్యాధి గ్రస్తురాలని ఆమె కుమారుణ్ణి మెరుగైన వైద్యం అందించేందుకు తరలించడం జరిగింది. మహి కిషోర్ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ గత కొద్ది కాలంగా నంద్యాల రైల్వే స్టేషన్ ఆవరణంలో కుష్టివ్యాధితో బాధపడుతున్న మహిళ మరియు ఆమె కుమారుణ్ణి గుర్తించి మెరుగైన వైద్యం అందించేందుకు తమ వంతు సహకారం అందించడం జరిగిందన్నారు. సహకారం అందించిన రైల్వే పోలీసులు నాసర్ వలీ, ఖలీల్ అహ్మద్, సభ్యులు ఉదయ్, బాషా, వైష్ణవ్, రామిరెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ కుష్టివ్యాధితో ఉన్నటువంటి కుమారి అనే ఒక పర్సన్ని దగ్గరగా అంటే మిగతా వాళ్ళతో కలవలేని వ్యాధితో తను ఉన్నారు కాబట్టి తనకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అభయగిరిలో నుంచి ఒక ఏడవాలని మాట్లాడితే వాళ్ళు లెప్రసీ కోసమే ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడికి ఈమెను చేరుస్తూ ఉన్నాము. దీనికి సహకరించినటువంటి రైల్వే పోలీసు వాళ్ళందరికీ, డ్రైవర్ రామిరెడ్డికి గారికి కానీ, మాస్టరు ఉదయ్కి, భాషాకి అండ్ వైభవ్ వైష్ణవ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాం. స్టేషన్లో మై కిషోర్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి కుష్ఠవ్యాధి పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం కోసం తీసుకొని పోతున్నారు. అది రైల్వే పోలీసులు ఆధ్వర్యంలో తీసుకొని పోతున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లో జీఆర్పీ అధికాంశంలో పనిచేస్తున్నాము. ఇక్కడ కుష్ఠవ్యాధికి వ్యాధిగ్రస్తురాలు ఒక ఆమె చాలా రోజు బాధపడుతుంది. కానీ ఈరోజు ఫౌండేషన్ వాళ్ళు వచ్చి ఆమెను ఫౌండేషన్ నిమిత్తం మనకు వైద్య ఇద్దాం మొత్తం ఖర్చులకు ఆమెకు తర్వాత ఫుడ్ అవలారం చేయడం తీసుకొస్తున్నారు. ఇలాంటి మంచికరం చేసిన వాళ్ళు మేము అర్థమేస్తాం. నంద్యాల పట్టణం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారూక్ నగర్ ప్రాంతంలో వినాయక విగ్రహ గోడౌన్ నందు అక్రమంగా నిల్వ ఉంచిన 4,10,000 రూపాయల విలువ గల నిషేధిత గుట్కా బండిలను బుధవారం వన్టౌన్ పోలీసులు పట్టుకొని గుట్కాలను స్వాధీనం చేసుకుని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వన్టౌన్ ఎస్ఐ సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇవ్వబడిన సమాచారం ప్రకారం పట్టణంలోని ఫారూక్ నగర్ ప్రాంతంలోని వినాయక విగ్రహ గోడౌన్లో దాచిన నిషేధిత గుట్కా బండ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కుమ్మరి శ్రీనివాసులు, ఉదయగిరి, సూరిబాబులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వినాయక విగ్రహ గోడౌన్లో రైడ్ చేయగా అక్కడ సుమారు 4,90,000 రూపాయల విలువైన గుట్కా ఉండింది. దాంతో పాటు ఇద్దరు ముద్దాయిలు కుమ్మరి శ్రీనివాసులు, ఉదయగిరి సూర్యబాబు ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారని అడగగా కర్నూలు చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి ద్వారా తెప్పించుకున్నారని చెప్పారు. మొత్తం 3 మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలతో డిమాండ్ చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీచపు రాజకీయాలు చేయాల్సి వస్తే రాజకీయాలను వదిలేస్తానే కానీ నా వ్యక్తిత్వాన్ని కాదన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. కిద్మత్ కోఆపరేటివ్ బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. నంద్యాల పట్టణంలోని విద్యా సంస్థల్లో ఘనంగా హిందీ దివాస్. నూరు భాష భండారాన్ని బట్టబయలు చేసిన నంది కేబుల్ యాజమాన్యం.
పట్టణంలోని 8వ వార్డులో 20 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డుకు భూమి పూజ చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. వెళ్లి విరిసిన మానవత్వం, కుష్టి వ్యాధి గ్రస్తురాలకి మెరుగైన వైద్యం అందించేందుకు మహి కిషోర్ ఫౌండేషన్ సభ్యుల చేయూతన. నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.